నమస్తే నేను మీ వసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ సో ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్కి దాదాపుగా ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది ఇప్పటికే వర్క్ అంతా కూడా హుటాహుటించి జరుగుతూనే ఉంది సో ఇక ఈ కార్యక్రమం అంతా జరుగుతూనే ఉంది వీటన్నిటి మధ్యలో ఒక పచ్చని పంట పొలం ఉంది సో ఇక్కడ మన మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ గడిచిన ఐదేళ్ళు వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు వచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్నారు గడిచిన ఐదేళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఏమేమి వర్క్ చేసేవాళ్ళు మనం మాట్లాడదాం అన్న మీ పేరు నా పేరు రాంబాబు ఏం చేస్తుంటారు కూలి పని కూలి పని సో ప్రస్తుతానికి ఇప్పుడైతే ఈ వర్క్ చేసుకుంటున్నారు మరి గత ఐదేళ్లలో ఏం చేసేవాళ్ళు గత ఐదేళ్ళు అంటే ఎవరన్నా పని పిలితే పోవటం పక్క ఊరు పోయి బా పక్క ఊరు పోవటం ఉంటే చేయటం లేకపోతే లేదు అసలు ఏమేమి పనులు ఉండేవి పోయినసారి ఇప్పుడు జగన్ పరిపాలన జగన్ పరిపాలనలో ఏం పనులు ఉండే పొలం పోయింది కదా పొలం పనులు అయితే లేవు అయితే పక్క ఊరు పోయి చేసుకునేవాళ్ళం వాళ్ళు పని ఉందిరా ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళేవాళ్ళం లేకపోతే లేదు ఇప్పుడే కొంచెం ఇప్పుడు కూడా పనులే సరిగ్గా లేవు మరి మీ పిల్లల చదువులు ఇవన్నీ ఎట్లుండే మరి పిల్లల చదువులకు బాగా ఇబ్బంది పడుతున్నాం మాకు తినడానికంటే ఏదో ఒకటి తింటాం పిల్లలు చదివించుకోవాలంటే లక్షలతో ప్రైవేట్ కాలేజీలు కదా లక్షలతో కట్టాల్సి వస్తుంది అట్నే అప్పు చేసేలా చదివిస్తున్నాం ఇక అప్పు చేయలేని స్థితి వచ్చింది చంద్ర పైన అంత డబ్బులు అంటే మా బోటు వాళ్ళు ఎవరు ఇస్తారు అందుకనే కొద్ది మాకెళ్ళి చూస్తే రాజధాని లేట్ ఇట్లా ఈ పొలం చేస్తున్నారా ఈ రాజధాని లేట్ అయిందనో మరి ఏందో మాకు అయితే తెలీదు పొలం ఇది ఖాళీగా ఉందగా వాళ్ళ సొంతలు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు అది మీదగక్కడ మీదే ఊరు ఆయన మాట్లాడింది నేను అంటారు ఇదే పని మట్టి పని కంప పని ఏదోటి కూలి పని చేసుకుంటే అందుకనే ఏం లేదు ఇప్పుడు మళ్ళీ రాజధాని మీ ప్రాంతంలో కడుతున్నారు రాజధాని ఇక్కడే వచ్చింది ఏరియా అంతా ఇక్కడే ఉంది పోయినసారి ఏమో రాజధాని మారుస్తాం మూడు రాజధానులు అని చెప్పారు సో ఎట్లుంది మీ అందరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు లైన్ లేదు చంద్రబాబు వచ్చినప్పుడు పోయినసారి రాగానే అసలు మాకు రోజు వెయ్యి వెయ్యి రూపాయలు అంటే చంపించాం ఏ రోజు ఏ రూపాయలు ఆయన ఉన్న చంద్రబాబు పోస్ట్ వచ్చినాక నుంచి రాజధాని మొదలు పెట్టాడు చూడు ఇంక అప్పటి నుంచి ఏ రూపాయలు ఏ ఎనిమిది వందలు అంటే మహా ఇచ్చారు మా ఓటు కూలికి పూలకి పనులకు వెళ్ళిపోయేవాళ్ళం బ్రహ్మాండ పిల్లలకు చదివించుకోవడానికి తినడానికైనా వెయ్యి రూపాయలు ఇచ్చారు కాబట్టి బాగానే సరిపోయింది ఇప్పుడు అసలు ఏం లేదు ఐదు వందలకు కూడా పోయాను నిన్నటిదాకా ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ ఒక వంద రూపాయలు అన్ని పెరిగినాయి అని అడిగితే ఆరు వందలు ఇస్తాం లేదు సార్ రండి అని పిలిచారు అసలు అది వరకు ఏముందో ఏం పనులు ఏం లేవు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం కరోనా స్థితిలో అయితే ఇంకా కరోనా స్థితిలో గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు ఏం చేశారు ఆ కరోనా టైంలో అసలు ఏ మా బోటు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డాము తినడానికి కూడా జరగటం ఎందుకంటే పని చేసుకుంటేనే మాకు జరిగిద్ది లేకపోతే ఇబ్బంది కదా ఆ టైంలో అయితే బాగా ఇబ్బంది పడ్డాం అదనమాట ఓకే సో అది ప్రస్తుతానికైతే ఎప్పుడైతే ఈ రాజధాని అనుకున్నారో రాజధాని అనుకున్న సమయంలో ప్రజలందరూ కూడాను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ రైతువారి పనులు కానీ లేదంటే కూలీ పనులు కానీ కార్మికులకు సంబంధించి అన్ని వర్క్లు బాగానే జరిగాయి కానీ దాని తర్వాత ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది కానీ మళ్ళీ ఇక్కడ రాజధాని ఇక్కడే కడుతున్నారు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మళ్ళీ రాజధాని పనులు చకచక్క జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ అందరూ చెప్తా ఉన్నారు సో పనులు వేగవంతం అయితే జరిగినాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే జంగిల్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది ప్రభుత్వం కూడాను దానికి ఒక దాదాపుగా ముప్పై ఏడు కోట్లు పెట్టి ఒక కొన్ని ప్రొక్లు తీసుకొచ్చి ఇక్కడ అంతా వర్క్ చేయిస్తా ఉంది సో ఇక్కడ అంటే ఈ అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ అమరావతి పనులు పెస్తానికి అది చెట్లు బాగా బిగుతున్నారు స్పీడ్ గా జరుగుతున్నాయి బాగా చెట్లు వరకు అయితే అసలు పని చేయాలన్నా చెట్లలో దోమలు పాములు బాగుండేవి అలాంటిది మరి మరి ఆయన ఏమనుకున్నాడంతో ఈ చెట్లు అయితే బాగా గా బిగుతున్నారు పెద్ద పెద్ద వచ్చినాయి బాగానే చేస్తున్నారు బిగుతున్నారు మరి తర్వాత ఎలా జరుగుద్ది అనేది సంగతి ఇప్పుడు బిల్డింగ్లు కడతాలో మరి ఎంత మటుకి ఏం కదిలీలా మరి ఇంక ఏమైనా జరుగుతాయో తెలియదు రైట్ సో ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో అంతా కూడా వర్క్ అంతా చాలా స్పీడ్గా జరుగుతుంది జంగిల్ క్లియరెన్స్ ముందు ముందు మొట్టమొదటి అజెండా ఏంటంటే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఏవైతే పెద్ద చెట్లు మొక్కలు ఇవన్నీ పెద్ద పెద్ద ఎన్నో క్లియరెన్స్ చేయాలి దీనికి దాదాపుగా ప్రభుత్వం నుంచి ముప్పై ఏడు కోట్లు పెట్టి శాంక్షన్ చేసింది సో ఇక ఈ జంగిల్ క్లియరెన్స్ అనంతరం ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ వర్క్ కానీ ఏదైనా సరే చాలా స్పీడ్గా సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడాను ఆల్మోస్ట్ అనుకున్న వర్క్ని చాలా చాలా స్పీడ్గా అంటే దాదాపుగా నెల రోజుల కన్నా ముందుగానే ఫినిష్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు సో ఆ విధ అదే విధంగా ఇక్కడ రాజధాని పనులు కూడా జరుగుతున్నాయి కొంతమంది రైతులు కూడాను వాళ్ళకు కూడాను ఏదైనా న్యాయం చేయాలి ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి పనులు లేవు కాబట్టి సో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడున్న రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో కెమెరా పర్సన్ దయాతో వసంత్ పాయింట్ బ్లాంక్ టీవీ అమరావతి